ఇసుక మాఫియా పై సేఫ్ కొరడ. 3 టిప్పర్లు, 4 ట్రాక్టర్లు, జేసీబీ సీజ్, 6 డ్రైవర్లు అరెస్టు. జరుగుమల్లి కామెపల్లి కొండేపి కేంద్రంగా ఇసుక అక్రమ రవాణా, ఇసుక మాఫియాపై సింగరాయకొండ ఎస్ఈబీ అధికారులు కన్నెరా చేశారు. జరుగుమల్లి కామెపల్లి కొండేపిలో ఇసుక మాఫియా అక్రమ రవాణాపై దాడి చేసి జేసీబీ 3 టిప్పర్లు, 2 ట్రాక్టర్లు సీజ్ చేసి 6 సెబ్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాశం జిల్లా జరుగుమల్లి మండలం జరుగుమల్లి కామెపల్లిలో పాలేరు నదిలో కొండేపి మండలం ఆనకర్లముడి సమీపంలో అట్లేరు వాగు వద్ద ఇసుక మాఫియా అధికారుల కళ్ళుకొప్పి ప్రకృతి సంపద ఇసుకను అక్రమంగా తరలిస్తుండగా సింగరాయకొండ సెబ్ సిఐ లతా తన సిబ్బందితో మెరుపుదాటి చేసి జేసీబీతో పాటు 2 ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. అలాగే జరుగుమల్లి మండలంలో పాలేరు నది నుంచి ఒంగోలుకు చెందిన అధికార పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి జరుగుమల్లి కామెపల్లి నుంచి అక్రమంగా ప్రభుత్వం అనుమతి లేకుండా తరలిస్తుండగా 3 టిప్పర్లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. జరుగుమల్లి కొండేపి కామెపల్లిపై ఇక నుంచి సెబ్ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు సిఐ తెలిపారు. 3 ప్రాంతాల్లో 80 టన్నుల పైగా ఇసుకను స్వాధీనం చేసుకోవడంతో సెబ్ జిల్లా ఉన్నతాధికారులు అభినందించారు. ఇదిలా ఉంటే జరుగుమల్లి ఎస్ఐ షేక్ రజియా సుల్తాన్ బేగం సెబ్ అధికారులే కాదు, మేము ఏమీ తగ్గం అని జరుగుమల్లి నుంచి అనుమతి లేకుండా 2 ఇసుక ట్రాక్టర్లను ఎస్ఐ స్వాధీనం చేసుకున్నారు.